తుఫాన్ ఈ పేరు వింటే చాలు తీర ప్రాంత ప్రజలు వణికిపోతారు అయితే ఈ తుఫాన్లు ఎలా ఏర్పడతాయి అవి తీరాన్ని తాకటం వల్ల కలిగే నష్టం ఏంటనే సందేహం చాలామందిలో ఉంటుంది తుఫాన్ గురించి తెలుసుకునే ముందు అల్పపీడనం వాయుగుండాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే ఎక్కువగా గాలులుంటాయో ఆ ప్రాంతాన్ని అధిక పీడనం అంటారు అతి తక్కువ గాలులుండేదాన్ని అల్పపీడనం అంటారు ఈ రెండు పీడనాలు గాలుల కదలిక వల్లే ఏర్పడతాయి భూ వాతావరణాన్ని సమీపించే కొద్దీ ఈ గాలి చల్లబడుతుంది దట్టమైన మేఘాలు ఏర్పడతాయి కొన్ని చోట్ల సుడులు తిరుగుతూ మరింత గాలిని గ్రహిస్తాయి గాలుల్లో రెండు రకాల గాలులుంటాయి అవి వేడి గాలి చల్లగాలి వేడి గాలి తేలికగా ఉండి పైకి చేరుతుంది చల్లగాలి నెమ్మదిగా కిందకి దిగుతుంది ఈ అల్పపీడనం తీవ్రమైతే వాయుగుండంగా మారుతుంది అది బలపడితే తుఫాన్గా ఏర్పడుతుంది సముద్రంలో సుడుల రూపంలో ఉండే తుఫాన్ భూ వాతావరణంలోకి ప్రవేశించటాన్ని తీరాన్ని తాగటం అంటారు తుఫాన్ తీరాన్ని తాకగానే సుడుల రూపంలో ఉన్న మేఘాలు చెల్లాచెదురై చెదురై భారీ వర్షాలు కురుస్తాయి సముద్రంలో వేడెక్కిన నీటి ఆవిరిని తుఫాన్లు గ్రహిస్తాయి సముద్రంలో ఏర్పడే సుడుల వల్ల చల్లబడిన దట్టమైన మేఘాలుగా ఏర్పడి తుఫాన్తో కలిసి ప్రయాణిస్తాయి సుడులకు కారణమైన గాలులు తీరం పైకి గంటకు అరవై ఒకటి నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల కంటే వేగంగా ప్రయాణించగలం తుఫాన్ అంటే బలమైన గాలులు మేఘాలతో కూడిన భారీ వలయం ఇది తీరాన్ని సమీపించే కొలది సముద్రంలో అలజడి పెరుగుతుంది తుఫాన్ వేగానికి సముద్రంలో నీరు భారీ అలల రూపంలో భూమిపైకి వస్తుంది దీన్నే ఉప్పెన అంటారు అందుకే అధికారులు తీర ప్రాంతాలను ఖాళీ చేయిస్తారు